వందల సంఖ్యలో యాంటిక్స్ అపురూపమైన అబ్బురపరిచే అతి పురాతనమైన కళాఖండాలు సిద్దిపేటకు చెందిన డాక్టర్ షేక్ ఇక్బాల్ తన అభిరుచికి తగ్గట్టు 25 ఏళ్ల తన ఎక్స్పీరియన్స్లో ఎన్నో అపురూపమైన వస్తువులను సేకరించారు తాను సేకరించిన వాటితో ఏర్పాటు చేసిన మ్యూజియం చూడాలంటే హిడెన్ క్యాజిల్ సిద్దిపేటలో ఉన్న రిసార్ట్ను సందర్శించాల్సిందే ఇది మన భారతదేశంలో ప్రాచీన కాలం నాటి నాణేలు ఉన్నాయి ఇక్కడ చిల్లుకాణిలు దమడీలు అనాలు ఆ తర్వాత నయా పైసలు వచ్చినాయి ఆ తర్వాత ఒక పైసా రెండు పైసలు మూడు పైసలు ఇక్కడ నుండి 100 రూపాయల కాయిన్ ఇందిరాగాంధీ 150 రూపాయల కాయిన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవన్నీ కమెమరేటివ్ కాయిన్స్ అంటారు 1803 నుండి ఇప్పటి వరకు ఈ టోటల్ కాయిన్ కలెక్షన్ ఉంది ఇక్కడ బ్రిటిష్ ఇండియా కాయిన్ కలెక్షన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కాయిన్స్ కలెక్షన్స్ ఉన్నాయి 1803 లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టి రూల్ చేశారు 257 రూల్ చేశారు అప్పుడు నాణేలను క్యాష్ కాయిన్స్ అని పిలిచేవాళ్ళు 5 క్యాష్ 10 క్యాష్ 20 క్యాష్ అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత అనాలను వచ్చినాయి ఆ తర్వాత నయా పైసలు పైసలు పైసా సిరీస్ మొదలైంది ఇక్కడ 130 దేశాలు వరల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రాచీన కాలం నాటి నుంచి కాయిన్స్ ఉన్నాయి హ్యాండ్ స్టక్ కాయిన్స్ అంటారు వీటిని ఏన్షియంట్ కాయిన్స్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు అందరి రాజుల కాలం నాటి నాణేలు ఉన్నాయి ఇక్కడ ఇది 1వ శతాబ్దం చెందిన కుషాన డైనెస్టీ కాలం నాటి నాణ్యం ఇది ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటి 14వ శతాబ్దపు అతి చిన్న గోల్డ్ కాయిన్ ఉంది దీన్ని బెల్లి కాయిన్ అంటారు ఇవి తలంబ్రాలు కూడా తలంబ్రాలుగా వాడేవాళ్ళు అప్పట్లో ఇది వరల్డ్స్ రేరెస్ట్ కాయిన్ అండి ఇది మట్టి నాణం ఇది ఔరంగజేబ్ ఫస్ట్ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్స్ వేశారు ఆ తర్వాత మట్టి నాణాలు కూడా వేయడం జరిగింది ఇది వరల్డ్ పేపర్ మనీ అండి ఇది 100 ఏళ్ల పైన నాటి నోట్లు ఇవి ఇది 100 ఇయర్స్ నోట్ ఇది టిబెట్ ఆక్యుపైడ్ చైనా నోట్ ఇది ఇది రష్యా నోట్ ఇది ఇక్కడ 100 ఇయర్స్ పై నోట్స్ చాలా పెద్దవిగా ఉండేవి అప్పట్లో ఇండియన్ పేపర్ మనీ ఇక్కడ 1 రూపాయి నుండి 10,000 వరకు ఉన్నాయి దిస్ ఈస్ ద వరల్డ్స్ రేర్ నోట్ అండి 2 రూపాయల 50 పైసలు అంటే రూపీస్ టు అనాసైట్ అని పిలిచేవారు ఇది 10,000 రూపాయల నోట్ 1972లో బ్యాన్ చేయబడినవి ఇదే 5,000 రూపాయల నోట్ ఇదే 5,000 రూపాయల నోట్ ఇది 10,000 రూపాయల నోట్ ఇది 1972లో బ్యాన్ చేయబడింది ఇవి గాంధీజీ హుండీ బండగారు నోట్స్ అంటే 1 రూపాయి నుండి 10 రూపాయల వరకు ఉన్నాయి ఇక్కడ ఎవరైతే నూనె పరిశ్రమలు పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కొరకు ఇవి తయారు చేయబడ్డాయి 150 దేశాలకు సంబంధించిన కరెన్సీ ఉంది పేపర్ మనీ అంటారు ఇది ఇది ఫస్ట్ అంటార్కిటికన్ నోట్ అండి 2011లో $1 రిలీజ్ చేయబడింది ఇది ప్లాస్టిక్ కరెన్సీ వరల్డ్ కరెన్సీ బర్డ్స్ ఆన్ కరెన్సీ అండ్ ఎనిమల్స్ ఆన్ కరెన్సీ థీమ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ థీమ్ కలెక్షన్స్ ఇవి హైదరాబాద్ స్టేట్ నిజాం కాలం నాటి 150 సంవత్సరాల కలెక్షన్ అండి స్టాంప్ కలెక్షన్ ఉంది కరెన్సీ కలెక్షన్ ఉంది ఇక్కడ 1 రూపాయి నుండి 1,000 రూపాయల వరకు ఉన్నాయండి హైదరాబాద్ నిజాం కలెక్షన్స్ ఇవి హైదరాబాద్ నిజాం కోర్ట్ ఫీ స్టాంప్స్ మరియు రెవెన్యూ స్టాంప్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ అన్యూజ్డ్ స్టాంప్స్ అండి ఇవన్నీ ఇవన్నీ యూజ్ స్టాంప్స్ పోస్టల్ స్టాంప్స్ ఇది 1869లో ఫస్ట్ నిజాం గవర్నమెంట్ స్టాంప్ ఇది కూడా వరల్డ్ కరెన్సీ అండి యుగోస్లేవియా కరెన్సీ ఇది 500 నుండి 50 కోట్ల వరకు ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అంటే కనీసం 50 కోట్లు అంత నోట్ ఉంటుందా బ్యాన్ నోట్స్ ఇవన్నీ బ్యాన్ నోట్స్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని పేద దేశాలు కాబట్టి వాళ్ళ డినామినేషన్ చాలా పెద్దగా ఉంటుంది కానీ ఇండియన్ ఎకనమీ ప్రకారం చూస్తే దీని విలువ 1,000 రూపాయలు ఉంటుంది ఇవి ప్రాచీన కాలం నాటి దీపాలు అండి ఇవి ఇది కిరోసిన్ దీపం ఇది అమెరికాది దీని ప్రత్యేకత ఏంటంటే కింద కీ ఇవ్వాలండి కీ ఇస్తే ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది ఈ ఫ్యాన్ ఆన్ అయిపోద్ది ఈ దీపం ఎంత గాలిలో పెట్టినా కూడా ఆరిపోద్ది 100 ఇయర్స్ ఓల్డ్ అండి ఇది కిరోసిన్ దీపం ఇది యుఎస్ ఇది 100 ఇయర్స్ ఇది పెట్రోమాక్స్ అంటారు ఇది పూర్వం పెళ్లిలో వాడేవాళ్ళు
ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ 1818 ఇది బేబీ పెట్రోమాక్స్ అనుకోండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది 180 ఏళ్ల నాటి స్టవ్ అండి ఇది కిరోసిన్ స్టవ్ ఇక్కడ వంట చేయవచ్చు ఇక్కడ ఈ బత్తి వెలిగిస్తే వీళ్ళంతా వెలుతురు వస్తుంది ఇది 2-in-1 ఓకే షిప్పులో వంట చేయడానికి వాడేవాళ్ళు ఇది ఫస్ట్ రైల్వే ల్యాంప్ ఇది 1818 బై ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ 1818 కిరోసిన్ ఫ్యాన్ అండి కింద దీపం వేడికి ఫ్యాన్ పనిచేస్తుంది ఒక లీటర్ కిరోసిన్ కి 15 లీటర్ పనిచేస్తుంది ఆ తర్వాత ఇది వచ్చింది ఇది ఇండియా 1885 ఇది కిరోసిన్ దీపం వేడికి ఫ్యాన్ పనిచేస్తుంది ఇది ఫస్ట్ ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్ లండన్ ఇది 90 సంవత్సరాలది ఇవి లండన్ రాజుల రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి లేడీస్ బెల్ట్స్ ఇవి ఇది హ్యాండ్ మేడ్ అండి ఇవి జర్మన్ సిల్వర్ తో తయారు చేస్తారు హ్యాండ్ మేడ్ రాజుల కాలం నాటి యుద్ధాలు వాడిన వివిధ ఆయుధ ఖడ్గాలు బల్లెలు వర్షలు విల్లు బాణం ఇది 150 ఏళ్ళు కాలం నాటి రాగి ఇది అక్షయపాత్ర అంటాం దీన్ని కడిగేలతో ఇట్లా రుద్దితే 3 సౌండ్స్ వస్తాయి బెల్ సౌండ్ శంఖం ఓం గుడిగంట సౌండ్ వస్తుందా గుడిగంట టెంపుల్ టెంపుల్ అలా చూడండి ఇప్పుడు శంఖం వస్తుంది చూడండి శంఖం 2 ఒకేసారి వస్తాయి పర్పస్ ఏంటండి ఇలా డిజైన్ చేయడానికి ఏ బౌద్ధ భిక్షువులు భిక్షాటానికి వెళ్ళినప్పుడు నోటు అరవకుండా ఇలా శబ్దం చేసేవాళ్ళు వస్తుందా వీకెండ్ ఎంజాయ్ చేయడంతో పాటు నాలెడ్జ్ పొందవచ్చు అంటే నాలెడ్జ్ పొందడం అంటే దేశానికి సంబంధించిన ప్రాచీన చరిత్ర అలాగే కేవలం మన దేశమే కాదు విదేశీ చరిత్ర అరుదైన వస్తువులు నాణ్యాలు కరెన్సీ ఇలా ఎన్నో చూడవచ్చు మనం అసలు ఈ మ్యూజియం ఎక్కడుంది ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు దీని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకుందాం మనతో పాటు డాక్టర్ ఇక్బాల్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది ఈ కలెక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అండి నా పేరు డాక్టర్ ఇక్బాల్ అండి నాది వరంగల్ నేను గత 20 సంవత్సరాల నుండి భారతదేశంలో వివిధ రాష్ట్రాలు తిరిగి నాణ్యాలు ప్రాచీన కాలనాటి పనిముట్లు వాటితో పాటు 200 దేశాలకు సంబంధించిన కరెన్సీ కాయిన్స్ స్టాంప్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి దాదాపు 150 నుండి 200 ఎగ్జిబిషన్స్ ఆంధ్ర తెలంగాణలో స్కూల్స్ కాలేజెస్లో పెట్టి పూర్వం మన రాజుల కాలం నాటి ముద్ద కాయిన్స్ బ్రిటిష్ ఇండియా రూల్ చేసిన కాయిన్స్ మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన కాయిన్స్ ఇవన్నీ ఒక 10,000 కాయిన్స్ సేకరించానండి నేను 150 ఎగ్జిబిషన్స్ పెట్టి దాదాపు ఒక 5 నుండి 10 లక్షల మంది పిల్లలకి చూపెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది అంటే పిల్లలు చూసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందండి వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ స్టడీస్ నుంచి ఒత్తిడికి బాగా ఉంటారు కానీ ఇవి ఈ నాణ్యాలు ఈ కరెన్సీ ఈ కాయిన్స్ ఇవన్నీ చూసి వాళ్ళు పొందే ఆనందం మనం మాటల్లో వర్ణించలేం చిలుకాణిలు దమడీలు అనాలు నయా పైసలు
ఒక పైసా రెండు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇప్పటి జనరేషన్స్ తెలియదు. ఇప్పుడు అంతా క్యాష్ క్యాష్లెస్ పేమెంట్ ఫోన్పే గూగుల్ పే వచ్చేసింది కాబట్టి ఇంకా వచ్చే ముందు కూడా పూర్వం కూడా వచ్చే కాలంలో అసలు డబ్బు అనేది లేకుండా అయ్యే అవకాశం ఉంది. నాణ్యత ఈ మ్యూజియం ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటండి? ఈ ప్లేస్ ఇక్కడ సిటీ కొంత దూరంలో ఉంది కదా, అయినా జనం బాగా వస్తుంటారా? ఇక్కడ నెలకి కనీసం ఒక 50,000 నుండి 100,000 వరకు విజిటర్స్ వస్తూ ఉంటారు. ఆ ఉద్దేశం ఇది హిడెన్ క్యాజువల్ అండి. ఇది రిసార్ట్ సిద్దిపేట దగ్గరలో ఉంది. ఇది ఉంది ఇక్కడ. ఎంతకాలం పట్టిందండి ఈ కలెక్షన్ చేయడానికి? ఈ కలెక్షన్ చేయడానికి నాకు 30 ఏళ్ళు పట్టిందండి. ఈ కలెక్షన్ చేయడం కొరకు నేను నా సొంత ఇంటిని కూడా అమ్మేయడం జరిగింది. కసితో చేశాను నేను. ఎవరైనా కాయిన్ కలెక్షన్ చేస్తారు, స్టాంప్ కలెక్షన్ చేస్తారు, కరెన్సీ కలెక్షన్ చేస్తారు, కానీ నేను అన్ని పనిముట్లు అన్ని రకాల యాంటిక్స్ కాయిన్స్ వాటితో పాటు పురాతనమైన పెయింటింగ్స్ గోల్డ్ పెయింటింగ్స్ అన్ని రకాల తాళపత్ర గ్రంథాలు అన్నీ నేను సేకరించానండి. దీపాలు ల్యాంతర్లు అన్నీ మన చరిత్రకు సంబంధించినవి. ఇందులో మీకు బాగా నచ్చిన ఐటెం ఏంటండి? ఇందులో ఇక్కడ నాకు బాగా నచ్చిన ఐటెం 200 సంవత్సరాల నాటి ఫ్యాన్ అండి. కిరోసిన్ ఫ్యాన్. కిరోసిన్ ఫ్యాన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అప్పుడు అప్పుడున్న మేధాశక్తి, అప్పుడు సైంటిస్టుల గొప్పతనం వాటిని చూసి రైలు బొగ్గు రైలు కనుక్కున్నారు కిరోసిన్ ఫ్యాన్ని చూసి. ఓకే, దాని వెనుక అంత చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉంది. దీపం వేడికి ఫ్యాన్ పనిచేస్తుంది. 1 లీటర్ కిరోసిన్ 15 గంటలు పనిచేస్తుంది. అచ్చా, ఇక్కడ సార్ వాళ్ళ మెసేజ్ కూడా ఉన్నారు. అంటే జనరల్గా చూస్తే ఈ డబ్బంతా ఈ యాంటిక్స్ మీద ఖర్చు పెట్టడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఆయన ఈ లెవెల్లో ఎదగడానికి కారణం ఏంటంటే వాళ్ళ మెసేజ్ ఆయనకు సపోర్ట్ చేయడం. ఆమెను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం, సార్ మొత్తం ఇల్లు కూడా అమ్మేసి ఈ యాంటిక్స్ మీద ఖర్చు పెట్టాలంటున్నారు, అంటే దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేయగలిగారు? ఇప్పుడు మనం మంచిగా చేస్తారు కదా అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. ఓకే, ఎలా అనిపించిందండి మీ మ్యూజియం? చాలామంది చాలా సంతోషిస్తారండి. అందరు వచ్చి చాలా సంతోషించి వెళ్తారు వాళ్ళు. మాకు కూడా సంతోషంగా ఉంటుంది. డాక్టర్ ఇక్బాల్ గారు ఏదో చూపించాలనుకుంటున్నారు, అది చూసి కనుక్కున్న విషయం ఏంటో డీటెయిల్గా కనుక్కుందాం. సార్, ఏంటి సార్ మీరు ఏం చూపించాలనుకుంటున్నారు? ఇది టిప్పు సుల్తాన్ని మిస్సైల్ మ్యాన్ అంటారండి. ఫస్ట్ మిస్సైల్ మ్యాన్ అంటారు వరల్డ్ లో టిప్పు సుల్తాన్. హైదర్ అలీ ఈ ఫోటో నాసాలో పెట్టబడింది అండి. మరియు లండన్ మ్యూజియంలో కూడా ఆయన కనుగొన్నటువంటి ఈ ఫిరంగి ఇవన్నీ అక్కడ పెట్టబడ్డాయి. మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు చాలా యాంటిక్ వస్తువులు ఉన్నాయి, అరుదైన కలెక్షన్గా చెప్పవచ్చు. చాలామంది విజిటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూడటం మనం ఇక్కడ గమనించాం. సార్, ఎలా అనిపించింది మీకు ఈ ఎగ్జిబిషన్? ఇది చాలా వండర్గా ఉంది. అతను ఇంత కష్టపడి ఇది కలెక్షన్ చేసేందుకు ఇట్ ఈస్ గ్రేట్ ఐడియా. ఇక్కడ వచ్చేసి అది $1 మిలియన్ అంటే మనం ఎప్పుడు చూడలేదు. అది ఇక్కడ వచ్చి చూసినాము. అది నేను ఆల్ ఇండియా తిరిగాను కానీ ఇట్లాంటివి చూడలేదు నేను. చాలా పాతది కరెన్సీ, అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ నేను ఎప్పుడు పిక్చర్లో చూసేదాన్ని కానీ ఇది ఫస్ట్ టైం ఇప్పుడు లైవ్గా చూస్తున్నాను. అది చాలా సంతోషం.